నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు టూ టౌన్ లో రౌడీ షీటర్స్ కు కౌన్సిలింగ్ నిర్వహించిన డిఎస్పీ శ్రవంత్ రాయ్ సత్ప్రవర్తనతో మెలగాలని సూచన ప్రొబేషన్ డిక్లరేషన్ మరియు రెగ్యులర్ పే స్కేల్ అమలు చేయాలని కోరుతూ నిరసన కార్యక్రమాలు చేపట్టిన సచివాలయ ఉద్యోగులు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ తనేడు గల్లా అశోక్ నటించిన హీరో చిత్ర పోస్టర్ను ఆవిష్కరించిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ రౌడీ షీటర్స్ ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడకుండా సత్ప్రవర్తనతో మెలగాలని డిఎస్పీ శ్రవంత్ రాయ్ సూచించారు. సోమవారం టూ టౌన్ పోలీస్ స్టేషన్ నందు రౌడీ షీటర్స్ కు డిఎస్పీ శ్రవంతి రాయ్ కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి వారం నిర్వహించే కౌన్సిలింగ్ లో భాగంగా సోమవారం రౌడీ షీటర్స్ గా ఉన్న వారికి కౌన్సిలింగ్ నిర్వహించినట్లు తెలిపారు. రౌడీ షీట్ ఉన్నవారు చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించినట్లయితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని డిఎస్పీ శ్రవంతి రాయ్ హెచ్చరించారు. కొత్త సంవత్సరంలోని వీళ్ళు ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ అక్రమాలు వీటిలోకి పాల్పంచుకోకుండా ఉండడానికి వాళ్ళని పిలిచి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. మండే చేస్తే కొంచెం వాళ్ళకి ఇది ఓకే, స్పెషల్గా తీసుకుంటున్నారు, ఇంట్రెస్ట్ తీసుకొని చేస్తున్నారు. రెగ్యులర్గా ఎవ్రీ సండే సండే ఏంటి యథావిధిగా ఏదో మూస పద్ధతిలో జరుగుతున్న కౌన్సిలింగ్ కాకుండా మండే ఒకనాడు పిలిచి వీళ్ళందరికీ చెప్తే కొంచెం ఎక్కువ ఎఫెక్టివ్గా ఉంటుందని చెప్పి పిలవడం జరిగింది. మొత్తం తెనాలి వన్ టౌన్, టూ టౌన్, త్రీ టౌన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్స్ అందరినీ కూడా పిలవడం జరిగింది. అందరికి కౌన్సిలింగ్ చేస్తున్నాము. దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే, ఎవరైనా పాత కేసుల్లో ముద్దాయిలు ఏదైనా చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఏదైనా ఇబ్బంది కలిగిస్తూ ఉంటే దయచేసి మా నోటీసులోకి తీసుకురండి, మేము ఖచ్చితంగా దాని మీద చర్య తీసుకుంటాం. సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో 12 అర్జీలు వచ్చినట్లు సబ్ కలెక్టర్ నిధి మీనా తెలిపారు. ఈ సందర్భంగా అర్జీదారుల నుండి అర్జీలను సబ్ కలెక్టర్ నిధి మీనా స్వీకరించారు. వచ్చిన సమస్యలను సంబంధిత అధికారులకు పంపించి వాటిని పరిష్కరించడం జరుగుతుందని పేర్కొన్నారు. సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో మొత్తం 12 అర్జీలు రాగా వాటిలో భూమికి సంబంధించి 3, సంక్షేమ పథకాలకు సంబంధించి 3, ఆక్రమణలకు సంబంధించి 2 వచ్చాయని, మిగిలినవి వివిధ కారణాలపై వచ్చినట్లు సబ్ కలెక్టర్ నిధి మీనా తెలిపారు. ఈరోజు స్పందన ప్రోగ్రాంలో సబ్ కలెక్టర్ ఆఫీస్లో 12 పెటిషన్స్ వచ్చాయి. 3 రిలేటెడ్ టు ల్యాండ్ మ్యాటర్స్, 4 వర్ రెగ్యులర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కంప్లైంట్స్, 3 రిలేటెడ్ టు వెల్ఫేర్ స్కీమ్స్ అండ్ 2 రిలేటెడ్ టు ఎన్క్రోచ్మెంట్స్. డిపార్ట్మెంట్ వైజ్ ఇఫ్ వి సీ, 3 వర్ ఫ్రమ్ రెవెన్యూ డిపార్ట్మెంట్, ఫోర్ విచ్ కన్సర్న్ తహసీల్దార్స్ విల్ బి కమ్యూనికేటెడ్ అండ్ వెర్ ఎవర్ రిక్వైర్డ్ ద పర్సనల్ కమ్యూనికేషన్ వాజ్ డన్ టు ద కన్సర్న్ తహసీల్దార్. 3 రిలేటెడ్ టు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, ఫోర్ విచ్ డిఎల్పిఓ హెస్ బిన్ ఇంటిమేటెడ్ అండ్ 3 కంప్లైంట్స్ రిలేటెడ్ టు పోలీస్ డిపార్ట్మెంట్, ఫోర్ విచ్ కన్సర్న్డ్ ఆఫీషియల్స్ హెవ్ బిన్ ఇంటిమేటెడ్. 1 వాజ్ రిలేటెడ్ టు ద హౌసింగ్ డిపార్ట్మెంట్, ఫోర్ విచ్ డివిజనల్ ఆఫీసర్ వాజ్ ఆస్డ్ టు యాక్ట్ ఆన్ ఇట్ అండ్ హీల్ బి ఫాలోయింగ్ అప్. And others were related to some municipality related issues and for which the Tenali Municipal Commissioner will be intimated. కార్యక్రమంలో డివిజన్ పరిధిలోని వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. వైకుంఠపురంలో జరుగుతున్న ముక్కోటి దశావతార ఉత్సవాలలో భాగంగా స్వామివారిని బలరామ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు 3వ తేదీ నుండి జరుగుతున్న ముక్కోటి దశావతార ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా సోమవారం కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి శ్రీనివాసులను బలరామావతారంలో గజవాహనంపై అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఉత్సవాలలో ఆలయ ఈవో తిమ్మానాయుడు, ఉభయదాతలు, భక్తులు, అర్చకులు, కార్యాలయ సిబ్బంది, ట్రస్ట్ బోర్డు సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు ముక్కోటి ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా దశావతారాలు గ్రామోత్సవం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు 8వ రోజు. ఈరోజు బలరామ అవతారంలో స్వామివారి దర్శనం భక్తులకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రేపు 13వ తారీఖున ముక్కోటి ఏకాదశి కూడా
కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. క్యూ లైన్లు మరియు ప్రసాదాలు ఉచిత మంచినీటి సరఫరా అలాగే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనము కలిగించడం విఐపిలకు కూడా ప్రత్యేక దర్శనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 13వ తారీఖున రెండు దర్శనాలు మాత్రమే ఏర్పాటు చేయడమైనది. ఇంత మునుపు 4-5 దర్శనాలు ఉండేటివి వాటన్నింటినీ రద్దు చేసి ఉచిత దర్శనము మరియు 150 రూపాయల దర్శనం మాత్రమే ఏర్పాటు చేశాము. అదేవిధంగా ఎటువంటి విఐపి పాసులు కానీ ఇతర ఉచిత పాసులు కానీ ఎటువంటి ఇవ్వడం అన్ని నిషేధించి రద్దుపరచడమైనది. సూపర్ స్టార్ కృష్ణ మన్మడు, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ తనయుడు గల్లా అశోక్ హీరోగా నటించిన హీరో చిత్రం పోస్టర్ ఆవిష్కరణ సోమవారం జరిగింది. బోస్ రోడ్ లోని పెమసాని థియేటర్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని హీరో చిత్రం యొక్క పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేసి చిత్రం విజయవంతం అవ్వాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినీ రంగంలో తాత సూపర్ స్టార్ కృష్ణ, రాజకీయ రంగంలో తండ్రి గల్లా జయదేవ్ ఏ విధంగా రాణించారో గల్లా అశోక్ కూడా అదే విధంగా రాణించి తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకోవాలని ఆకాంక్షించారు. ఈ నెల 15వ తేదీన సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలవుతున్న తొలి చిత్రం అశోక్ కు మంచి పేరు తీసుకురావాలని, అతనికి అందరూ ఆశీస్సులు నిండుగా ఉండాలని కోరారు. ఈ సందర్భంగా హీరో సూపర్ స్టార్ కృష్ణ ఫోటోలతో రూపొందించిన క్యాలెండర్ ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో చిట్టిబాబు, ఈదర వెంకట పూర్ణచంద్, పెమ్మసాని శ్రీను, షాహుల్ సయ్యద్, ఈ చిన్న, జానీ బాషా, శేఖమూరి చందు, ఉదయ్ శంకర్, జొన్నదుల మహేష్ తదితరులు పాల్గొన్నారు. 15వ తారీఖు ఉదయం శ్రీరామ్ ఆదిత్య ఫిలిమ్స్ వారి పద్మావతి గల్లా గారి సారథ్యంలో శ్రీమతి శ్రీ గల్లా జయదేవ్ గారి కుమారుడు చిరంజీవి అశోక్ గల్లా హీరోగా నటించినటువంటి హీరో చిత్రం రిలీజ్ కాబోతున్నటువంటి సందర్భంలో ఈనాడు హీరో పోస్టర్ని రిలీజ్ చేయటం జరిగింది. సినీ ప్రపంచంలో ఇదొక మంచి పరిణామం. తాతగారి మగటం లేని మహారాజుగా సినీ ప్రపంచాన్ని ఉర్రూతలు ఊగించినటువంటి హీరో నటశేఖర్ కృష్ణ గారు డేర్ అండ్ డాషింగ్ హీరోగా పేరు తెచ్చుకోవటమే కాకుండా ఆనాడు సినీ ప్రపంచంలో ఆయన సంచలనానికి మరో పేరు. ఏ మార్పుకు శ్రీకారం జరిగినా కూడా సినీ ప్రపంచంలో దానికి ఆరంభకుడు నటశేఖర కృష్ణ గారు, నవతరానికి నాంది పలుకుపోతా ఉన్నాడు ఈనాటి మన హీరో అశోక్ బాబు గారు. అనంతరం ఇటీవల మరణించిన సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ మృతికి సంతాపం తెలుపుతూ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రొబేషన్ డిక్లరేషన్ మరియు రెగ్యులర్ పే స్కేల్ అమలు చేయాలని కోరుతూ పురపాలక సంఘ పరిధిలోని సచివాలయ ఉద్యోగులు మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ ఛాంబర్ లో కమిషనర్ జస్వంత్ రావు ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగులు మాట్లాడుతూ జూన్ 30 నాటికి ప్రొబేషన్ డిక్లరేషన్ చేస్తూ జూలై నుండి రెగ్యులర్ పే స్కేల్ ఇస్తామని ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయం తమకు నిరాశకు గురి చేసిందని, 2 సంవత్సరాలు పూర్తి కాగానే ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకోవడం తమను బాధించిందంటూ వాపోయారు. 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని అర్హత కలిగిన వారందరికీ ప్రొబేషన్ పూర్తి చేసి అదే రోజు నుండి పే స్కేల్ అమలు చేయాలని, ఇప్పుడు ఉన్న పరిస్థితులకు అనుగుణంగా పీఆర్సీ 2021 ప్రకారం మాస్టర్ స్కేల్లో 28,280 బేసిక్ పే స్కేలుగా అమలు చేయాలని, నూతన పే స్కేల్ జనవరి నుండి వర్తించేలా ఆదేశాలు ఇవ్వాలని, అక్టోబర్ నుండి రావాల్సిన జీతం ఆర్యర్ల రూపంలో తప్పకుండా ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రామవాడ సచివాలయ సిబ్బంది అందరికీ జూలైలో క్లియర్ చేస్తాం ప్రొబేషన్ అని చెప్పేసి స్పందించడం జరిగింది. సో దానికి అనుగుణంగా మామూలుగా నిజానికి అక్టోబర్ 2నే ప్రొబేషన్ డిక్లరేషన్ అనేది పూర్తయి ఉంది. సో అక్టోబర్ 2 నుంచే మాకు కూడా ఏదైతే సాధారణ ఉద్యోగులకి జనవరి 22 నుంచి పే స్కేల్ అమలు చేస్తున్నారో అక్టోబర్ 2 నుంచి మాకు పే స్కేల్ అప్లై చేస్తా అన్నారు కాబట్టి అదేవిధంగా ఆ రోజు నుంచే మాకు కూడా పే స్కేల్ అమలు చేస్తారని చెప్పేసి అనుకున్నాము. ప్రజలకి ఇవ్వాల్సిన సేవలన్నీ అందించే వచ్చాము. ఈ మధ్యాహ్నం లంచ్ టైంలో మటుకే నిరసన తెలపడానికి వచ్చాము. ఆ నిరసన కూడా విజ్ఞాపన రూపంలో, రిక్వెషన్ రూపంలో కమిషనర్ గారికి కానివ్వండి, అలాగే ఎంఆర్ఓ గారికి కానివ్వండి, అలాగే సబ్ కలెక్టర్ గారికి కానివ్వండి, తెనాలి శాసనసభ్యులు అన్నాపత్రం శివకుమార్ గారికి కానివ్వండి, వీళ్ళందరికీ
మా తరపున రిపెంటేషన్స్ ఈ రోజు ఇవ్వడం జరుగుతా ఉంది. వారు వివిధ స్థాయిలో ఒత్తిడి తెచ్చి మాకు న్యాయం చేస్తారని మేము ఆశిస్తా ఉన్నాము. ఆంధ్ర రాష్ట్రం మొత్తం సచివాలయాలు ఏర్పాటు చేసి ఉద్యోగుల్ని నియమించిన జగన్ గారు ఈ రోజు ప్రొబేషన్ డిక్లరేషన్ విషయంలో ఎందుకు వెనకడుగేస్తున్నారు అనేది మాకు అందరికీ బాధాకరంగా ఉంది. ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా ఎంప్లాయీస్ అందరూ కలిసి చేసిన నిరసనకి సంఘీభావంగా ఇక్కడ తెనాలి మున్సిపాలిటీలో మా వంతుగా మేము మా ఎంప్లాయీస్ అందరం కలిసి మున్సిపల్ కమిషనర్ సార్కి రిప్రజెంటేషన్ ఇచ్చి ఉన్నాము. త్వరలోనే దీన్ని సీఎం గారు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దీన్ని ప్రొబేషన్ అనేది డిక్లేర్ చేసి జనవరి 1 నుంచి మిగతా ఎంప్లాయీస్కి ఏ విధంగా అయితే పిఆర్సీని అందించారో అదేవిధంగా మాకు కూడా పిఆర్సీని అందించి మాకు అనుకూలంగా చేస్తారని భావిస్తున్నాను. కార్యక్రమంలో పురపాలక సంఘ పరిధిలోని అన్ని సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. స్థానిక చెంచుపేటలోని విద్యుత్ డిఈ కార్యాలయంలో సోమవారం విద్యుత్ వినియోగదారుల సమావేశం జరిగింది. విద్యుత్ ఈఈ సూరిబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో విద్యుత్ వినియోగదారులు సంఘ సభ్యులు పాల్గొని పలు విద్యుత్ సమస్యలను సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో రెండు సమస్యలు తమ దృష్టికి వచ్చాయని వాటిని సత్వరమే పరిష్కరించడం జరుగుతుందని ఈఈ హరిబాబు తెలిపారు. అదేవిధంగా ప్రతి నెల విద్యుత్ వినియోగదారులు సమావేశం నిర్వహించి విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని విద్యుత్ వినియోగదారులు విద్యుత్ సరఫరాకు సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని హరిబాబు విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా విద్యుత్ బిల్లులను డిజిటల్ పేమెంట్ ద్వారా చెల్లించాలని వినియోగదారులకు విజ్ఞప్తి చేశారు. ఒక రెండు కంప్లైంట్స్ రావడం జరిగింది. ఒకటి వచ్చేసి గాంధీనగర్లో ట్రాన్స్ఫార్మర్ రోడ్డు పైన పెడుతున్నారు, దాన్ని ఆపండి అనేది ఒక కంప్లైంట్. ఇంకోటి వచ్చేసి వి శేషగిరిరావు గారు వారు ఒక సర్వీస్కి సంబంధించి క్యాన్సిల్ చేసుకున్నారు, ఆ అమౌంట్ ఎగ్జిస్టింగ్ బిల్కి అడ్జస్ట్ చేయమని ఒకటి కంప్లైంట్ వచ్చింది. సో ఈ రెండు కూడా మేము వీలైన త్వరగా సమస్య సాల్వ్ చేసి వాళ్ళకి కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మిగిలిన జనరల్ కంప్లైంట్స్ వచ్చేసి రోడ్ల పైన అక్కడక్కడ అడిల్ పోల్స్ ఉన్నాయని ఒకటి దృష్టి తీసుకొచ్చారు. అది ఇక్కడ డి గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది, అవి త్వరగా తీసేయమని. తర్వాత రీడింగ్స్ మీటర్ రీడర్స్ షెడ్యూల్ ప్రకారం, అంటే ఒక ఏరియాలో ఎవ్రీ మంత్ ఏ డేట్స్లో వస్తారు అనే షెడ్యూల్ ఒకటి అడిగారు, అది నెక్స్ట్ మీటింగ్ అరేంజ్ చేస్తామని చెప్పడం జరిగింది. తర్వాత మొక్కలు కొట్టే విషయం, కొట్టి కింద పడేస్తున్నారు అది ఒకటి చెప్పాము. తర్వాత ఈఆర్ఓ ఆఫీసులో వృద్ధులు వచ్చినప్పుడు కూర్చోడానికి షెల్టర్ లేదు, కూర్చోడానికి కుర్చీలు లేవు, తర్వాత మంచినీళ్ళు లేవు, ఆ రెండు కూడా ఏర్పాటు చేయమని అడిగాము. తర్వాత పిల్స్ కలెక్షన్ కోసం టౌన్లో ఏదైనా ఒక షెల్టర్ ఏర్పాటు చేసి ప్రజలందరికీ ఇబ్బంది పడకుండా ఉంటారని ఒకటి అడిగాము, దాని మీద పరిశీలిస్తామన్నారు. ఎవరెవరి దగ్గర ఎంతెంత బాకీలు ఉన్నాయని అడిగాము, దాని మీద గవర్నమెంట్ ఆఫీసుల్లోనే ఎక్కువ 5 కోట్ల రూపాయల బాకీలు ఉన్నాయని తెలియపరిచారు. దాని మీద మేము మీరు దాని మీద ఏమి యాక్షన్ తీసుకుంటున్నారంటే ఒత్తిడి చేస్తున్నామండి, చేస్తారు, వాళ్ళ దగ్గర డబ్బులు లేవని చెప్తున్నారు. దాన్ని కూడా మీరు తొందరగా వసూలు చేసి నష్టాలు రాకుండా చూడాలని కోరాము. సమావేశంలో పలువురు అధికారులు విద్యుత్ వినియోగదారుల సంఘ సభ్యులు పాల్గొన్నారు. రైతు భరోసా కేంద్రాలలో ధాన్యం కొనుగోలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ నిధి మీనాకు వినతి పత్రం అందజేశారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు ప్రక్రియను ఆలస్యంగా ప్రారంభించడంతో రైతులు, కౌలు రైతులు ధాన్యాన్ని బయట మార్కెట్లో అమ్ముకొని ఎకరాకు 10,000 నష్టపోయారని, రైతు భరోసా కేంద్రాలకు గోతాలు సరఫరా జరగకపోవడంతో రైతాంగం ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఆర్బీకేలు నేరుగా ధాన్యం కొనుగోలు చేయకుండా మిల్లర్లకు అప్పగిస్తున్నారని, ధాన్యంను మిల్లుకు చేర్చే బాధ్యత రైతాంగం మీద పెట్టడం వలన రైతాంగం ఇబ్బందులు పడుతున్నారని సంఘ సభ్యులు తెలిపారు. రైతు భరోసా కేంద్రాలలో రైతులకు భరోసా లేకపోవడం శోచనీయమని, ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. 30 నుంచి 40 బస్తాలు దిగుబడి వచ్చింది, కానీ భారీ వర్షాల కారణంగా 1 ఎకరానికి 10 బస్తాల ధాన్యం నేలపాలైంది. ఆ విధంగా రైతుకి 15,000 రూపాయలు నష్టం వాటిల్లింది. ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ప్రతి గింజ ధాన్యం గింజ కూడా కొనుగోలు చేస్తామని చెప్పారు, కానీ రైతు భరోసా కేంద్రాలు ఆ విధంగా రైతుకి భరోసా లేకపోవటం అనేది శోచనీయమైన విషయం. ఇప్పటికీ ధాన్యం గోతాలు అందలేదు, అట్లాగే కాటాలు వేసే పరిస్థితి లేదు. నిన్న 4-5 రోజు కూడా రైతు సంఘం మొత్తం తెనాలి, చుండూరు, కొల్లిపర ఈ మండలాల్లో కూడా పర్యటిస్తే రైతులు కన్నీరు పెట్టుకున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికీ 100కి 80%
ధాన్యం రైతుల నుంచి బ్రోకర్లకి మిల్లర్లకి పోయిన పరిస్థితులు మరి ఈ కొనుగోలు కేంద్రాలు రైతు భరోసా కేంద్రాలు తెరిస్తే మరి ఏం ఉపయోగం కూడా అనేది అర్థం కాని పరిస్థితి బురిపాలు ఈ 85% కూడా 800 నుండి 1000 రూపాయల మధ్య అందరూ అమ్మేసుకున్నారు ఏది మధ్యస్థు బ్రోకర్లకి అమ్మి అన్ని మిల్లర్లలో పెట్టుకుంటే ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉండి వాళ్ళ దగ్గర ఉన్న ధాన్యాన్ని మర్చిపోయి మరి ఎవరికైనా కూడా రైతులకి ప్రభుత్వం రేటు కొనుగోలు చేస్తా అంటే ఆస్తి ఉండ 15% దాన్ని కూడా ఒక చోట 17% ప్రభుత్వం 17% తేమ ఉంటే సోలని చెబితే ఆ 14-15% తేమ ఉండాలని కూడా మిల్లర్ ఇంకా ఆరిపెట్టాలని ఇంకా ఎక్కువ ఆరినాక ధాన్యం కటింగ్ అవుతుందని చెప్పి ఆ కటింగ్ శాతంలో 6 నుండి 8 కేజీల దాకా తరుగు రూపంగా తీసుకుంటూ వాళ్ళు ఈ రకంగా దోపిడీ చేస్తుంటే అధికారులు కూడా తెలిసి తెలియనట్టుగా కార్యక్రమంలో ములకా శివసాంబిరెడ్డి కె శ్రీమన్నారాయణ మేకల చిట్టిబాబు ఏ దుర్గాప్రసాద్ విజయ తదితరులు పాల్గొన్నారు పండుగల యొక్క సాంప్రదాయాలు విలువలు నేటి తరానికి తెలియాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే అన్నబతిని శివకుమార్ పేర్కొన్నారు బుర్రిపాలెం రోడ్లోని శ్రీనివాస్ హిల్స్ అపార్ట్మెంట్లో సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించిన వివిధ రకాల పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నబతిని శివకుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ పోటీలకు ఏపీసీపీఎస్ఈఏ గుంటూరు జిల్లా అధ్యక్షురాలు సూరపనేని కల్పన న్యాయ నిర్ణేతగా వ్యవహరించి విజేతలను ఎంపిక చేశారు గెలుపొందిన వారికి ఎమ్మెల్యే చేతుల మీదుగా బహుమతులను అందజేశారు ఈ సందర్భంగా అన్నాబతిని శివకుమార్ మాట్లాడుతూ అపార్ట్మెంట్ వాసులంతా కలిసి సంక్రాంతి సంబరాలు నిర్వహించుకోవడం సంతోషదాయకమని అన్నారు అదేవిధంగా అపార్ట్మెంట్ వాసులకు గతంలో ఇచ్చిన మాట ప్రకారం అపార్ట్మెంటుకు రోడ్డు సదుపాయం కల్పించడంతో పాటు పక్కనే ఉన్న డంపింగ్ యార్డ్ నుండి చెత్తను తరలించే కార్యక్రమం కూడా చేపట్టినట్లు తెలిపారు అపార్ట్మెంట్ అధ్యక్షురాలు నాగమణి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వరరావు మన్నవ ప్రభాకర్ కటారి హరీష్ ఏ సిరి అక్కిదాసు కిరణ్ అపార్ట్మెంట్ వాసులు పాల్గొన్నారు అయితే మీరు అనుకోవచ్చు రోడ్డు కూడా వేస్తా ఉన్నారు మరి ఆ మాట అది కూడా చేశారు రోడ్డు కూడా చేస్తున్నాం మీకు తొందరలో మీకు కంపోస్ట్ బాధ కూడా తగ్గింది కంపోస్ట్ ని కూడా అంటే మీకోసం చేయట్లేదు అది యాక్చువల్ కంపోస్ట్ మనం డంపింగ్ యార్డ్ నుంచి రిమూవ్ చేసి గుంటూరు తరలిస్తాం దానికి ఆల్రెడీ మున్సిపాలిటీ మనకి పర్మిషన్ వచ్చింది తొందరలోనే బహుశా మీకు ఆ బాధ కూడా తప్పొచ్చు చాలా సంతోషం అపార్ట్మెంట్ వాసులు అందరూ కలిసి ప్రతి ఫెస్టివల్ని ప్రతి సాంప్రదాయాన్ని ఇక్కడ ఉన్న అందరూ కలిసి చేసుకోవటం అనేది ఒక మంచి సాంప్రదాయం అది బాగా నేర్పేది ఎక్కడో తెలుసా మన పండుగలు మన ఫెస్టివల్స్ నేర్పు సంక్రాంతి పండుగ దేనికి చూసినా పెద్దల్ని గౌరవించటం కాదు దసరా అంటే ఏంటి సంక్రాంతి అంటే ఏంటి దీపావళి అంటే ఏంటి అనేది టీవీలో చూస్తే తప్ప మనకు తెలియని పరిస్థితులు వచ్చినాయి దాని ప్రధాన కారణం ఏంటో తెలుసా ఇంట్లో తల్లితో పాటు తండ్రితో పాటు నాయనమ్మ అమ్మమ్మ తాతల్ని వాళ్ళందరినీ మీతో ఉంచాలి మనం మన తల్లిదండ్రులతో పాటు ఇంట్లో ఉన్న ముసలాన్ని కూడా మన ఇంట్లో ఉంచుకుంటే వాళ్ళు మీకు అన్ని నేర్పుతారు సంక్రాంతి సంబరాలు ఈ శ్రీనివాస హిల్స్ లో నిర్వహించడం చాలా గొప్ప నిర్ణయం అద్భుతంగా ఉంది ఈ రోజు ప్రోగ్రాము ఉదయం నుంచి పిల్లలు ముగ్గుల పోటీలు అవనివ్వండి ఫ్యాషన్ కాంపిటీషన్స్ అవనివ్వండి చిన్నపిల్లలు సంబరాలు అనేటువంటి అందరికీ పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినటువంటి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇంతమంది నాయకుల్ని చూశాం కానీ మన తెనాలి శివకుమార్ గారి వారి నాయకుల్ని నా సర్వీస్లో ఇంత గొప్ప వ్యక్తిని నేను చూడలేదు నిజంగా పేదల పెన్నిది అమృతలూరు మండల పరిధిలో శిథిలమైన వంతెనెల స్థానంలో మరియు 8 వంతెనెల స్థానంలో వంతెనెల నిర్మాణం కొరకు పలు ప్రభుత్వ నిధులతో చేపట్టబోయే నిర్మాణాలకు స్థానిక వేమూరు శాసనసభ్యులు డాక్టర్ మేరుగ నాగార్జున సహకారంతో సర్వే పనులు చేపట్టినట్లు ఎంపీపీ రాపర్ల నరేంద్ర కుమార్ అన్నారు సోమవారం ఉదయం ఆర్ఎన్బి ఏఈ మైనేని కృష్ణారావు ఆధ్వర్యంలో సర్వే సిబ్బంది రైతుల సమక్షంలో సర్వే నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీపీ నరేంద్ర మాట్లాడుతూ అమృతలూరు ఎర్రగుంట రోడ్డులో రైతుల సమస్య
సమస్యలు నూతన వంతెన నిర్మాణంతో తొలగిపోతాయని, అంతేకాక పలు గ్రామాల ప్రజల రాకపోకలకు వీలవుతుందన్నారు. ఆర్ఎన్బీ మైనేని కృష్ణారావు మాట్లాడుతూ, సర్వే పూర్తయిన అనంతరం డీపీఆర్ తయారు చేసి ప్రభుత్వానికి పంపడం జరుగుతుందని, తదుపరి వంతెన నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు. దీంతో రైతులు తమ చిరకాల స్వప్నం నెరవేరుతుందని హర్షం వ్యక్తం చేశారు. మరి రైతాంగానికి ఎప్పుడో అమతలు గ్రామానికి కానీ, చుట్టుపక్కల తాటిపూరు కానీ తిరుమల కానీ గ్రామాలకి చిరకాల కోరిక. ఇది ఈ బ్రిడ్జి నిర్మాణం జరగాలని, మరి ఇప్పుడు శాసనసభ్యులు గారి సహకారంతో మరి అమతలు నిర్మాణంలో చాలా బ్రిడ్జిలు శాంక్షన్కి అయినాయి, శాంక్షన్ అయినాయి. దీన్ని త్వరలో 8 బ్రిడ్జిలు శాంక్షన్ అయినాయి. త్వరలో ఎన్నింటినీ సర్వే చేసి మొత్తం బ్రిడ్జిలు ఎస్టిమేట్లు వేసి టెండర్ పిలవడానికి మరి ఎమ్మెల్యే గారు మరి గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇవన్నీ త్వరలో టెండర్స్ పిలిచేయడానికి కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే గారికి మా మండలం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు అమట్లూరు మండలం సెంట్రల్ కెనాల్ మీద వంతెనకి శాంక్షన్ సర్వే చేయడానికి రావడం జరిగింది. మన అమట్లూరు మండలంలో మండూరు దగ్గర రెండు వంతెనలు, చొరిమెళ్ళ దగ్గర వంతెన, అమట్లూరు దగ్గర వంతెన, అట్లాగే చొట్టంపూడి తిరుమల రోడ్లో మూడు వంతెనలు, కూచిపూడి దగ్గర సంగజారుమడి వెళ్ళే రోడ్లో 0 బయటలో ఒక వంతెన, ఇవన్నీ ఎన్డీపీ కింద ప్రపోజల్ తేవడం జరిగింది. మన గౌరవ శాసనసభ్యులు మేరుగు నాగార్జున గారి సహాయ సహకారాలతో వీటి తొందరగా బ్రిడ్జీలు కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు చొరవ తీసుకుని వీటిని శాంక్షన్ చేయడం జరిగింది. రైతులు మైనేని రత్నప్రసాద్, శరణు నాగేశ్వరరావు, కొసరాజు జగన్మోహన్ రావు, పరుచూరి జగదీష్, అంబడి రామ్మోహన్ రావు, పరుచూరి శంకర్, పరుచూరి శ్రీనివాసరావు, గ్రంథి సురేష్, చిప్పినాపి సుబ్బారావు మరియు అమృతలూరు గ్రామ రైతులు పాల్గొన్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ డిక్లరేషన్ మరియు పే స్కేల్ అమలు చేయాలని కోరుతూ తెనాలి మండల గ్రామ సచివాలయ ఉద్యోగులు సబ్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ మేరకు తెనాలి మండలం గ్రామ సచివాలయ ఉద్యోగులు సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంలో సబ్ కలెక్టర్ నిధి మీనాకు వినతి పత్రం అందజేశారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగంలో చేరిన నాటి నుండి 2 సంవత్సరాలు పూర్తి కాగానే రెగ్యులర్ పే స్కేల్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం 2 సంవత్సరాల 3 నెలలు గడుస్తున్నా అది అమలు చేయలేదని, ఇటువంటి పరిస్థితుల్లో జూన్ 30 నాటికి ప్రొబేషన్ డిక్లేర్ చేస్తూ జూలై నుండి రెగ్యులర్ పే స్కేల్ ఇస్తామని ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయం తమకు ఆందోళన కలిగిస్తుందని అన్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగులకు తక్షణమే ప్రొబేషన్ డిక్లరేషన్ మరియు పే స్కేల్ అమలు చేసి ఆదుకోవాలని తెనాలి మండల పరిధిలోని 18 గ్రామ సచివాలయ ఉద్యోగులు విజ్ఞప్తి చేశారు. 2 సంవత్సరాల తర్వాత ప్రొబేషన్ డిక్లేర్ చేసి రెగ్యులర్ పే స్కేల్ ఇస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు తెలియజేయడం జరిగింది అపాయింట్మెంట్ ద్వారా. అయితే రీసెంట్గా జనవరి 7వ తారీఖు సీఎం గారు జూన్ వరకు ప్రొబేషన్ కన్ఫర్మేషన్, ఆ తర్వాత జూలై నుంచి రెగ్యులర్ పే స్కేల్ అనేది ప్రకటించడం జరిగింది. అయితే చాలామంది ఫ్యామిలీస్ రెగ్యులర్ పే స్కేల్ అక్టోబర్ నుంచి ఇస్తారని ఎంతో ఆశతో మూడు నెలల నుంచి అంటే అక్టోబర్ అయిన దగ్గర నుంచి 3 నెలలు దాదాపు 2 సంవత్సరాలు 3 నెలల నుంచి రెగ్యులర్ పే స్కేల్ కోసం వెయ్యి కళ్ళతో గ్రామ సచివాలయ ఉద్యోగులందరూ ఎదురు చూస్తున్నాం. గవర్నమెంట్ ఉద్యోగం అనే సొంత ఊర్లో చేసుకోవాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. అయితే ఎంత వెయ్యి కళ్ళతో ఎదురు చూసినప్పటికీ మా నిరాశ ఎదురవడం వల్ల మేమందరం కూడా సానుకూలంగా శాంతియుత ఎంపీడీ గారికి, సబ్ కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాము. జగనన్న కాలనీలో ఇంటి నిర్మాణానికి సంబంధించి బిల్లులను చెల్లించాల్సిన పెదరావురు లేఅవుట్ లో ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారులు సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఇంటి నిర్మాణం చేసుకోండి, బిల్లులు ఇస్తామని ప్రభుత్వం చెప్పడంతో అప్పులు తీసుకువచ్చి ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించామని, బేస్మెంట్ వరకు నిర్మించుకున్నా ఇప్పటి వరకు ఒక బిల్లు కూడా రాలేదని కారణం అడిగితే బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ మారిందని చెప్తున్నారని, కొత్త ఐఎఫ్ఎస్సి కోడ్ వేయించుకుని దానికి జిరాక్స్ కాపీలను సచివాలయ ఇంజనీర్కి ఇచ్చినప్పటికీ అవి రిజెక్ట్ అయినట్లు చెప్తున్నారని బాధితులు వాపోయారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ సబ్ కలెక్టర్కు వినతి పత్రం అందించినట్లు పేర్కొన్నారు. గవర్నమెంట్ వారు జగనన్న కాలనీలో పెదరావురు 1లో మాకు ఫ్లాట్లు ఇవ్వడం జరిగింది. ఆ ఫ్లాట్లలో కన్స్ట్రక్షన్ చేయమని చెప్పారు. మేము అప్పు చేసి డబ్బులు ఎక్కడో తెచ్చి బేస్మెంట్ లెవెల్ వరకు కట్టేసాము. మా దగ్గర అయితే డబ్బులు ఇప్పుడైతే ఏమీ లేవు. అయితే ఈ బేస్మెంట్ లెవెల్కి అమౌంట్లు పడుతున్నాయి అని చెప్పారు. 4-5 నెలల నుంచి మేము ఎదురు చూస్తూనే ఉన్నాం, మాకు ఇంతవరకు ఏ అమౌంట్ కూడా పడలేదు. మేము ఎందుకు పడలేదని అడిగితే మాకు బ్యాంక్ ఐఎఫ్ఎస్ కోడ్ మారినవి, మీది యూనియన్ బ్యాంక్లో మెర్జ్ అయిందని చెప్పారు. అయినా కానీ అది ఆ మెర్జ్ అయిన తర్వాత మరలా ఐఎఫ్ఎస్ కోడ్ కొత్త కోడ్లు తీసుకొచ్చి జిరాక్స్ తీసుకొచ్చి మా ఇంజనీర్ గారికి ఇచ్చాము. అయినప్పటికీ కూడా మాకు ఇంకా బిల్లులు పడలేదు. మళ్ళీ ఇక్కడ వచ్చి మేము సబ్ కలెక్టర్ గారికి మా యొక్క వినపాలు వినవించుకున్నాము. కార్యక్రమంలో కూచిపూడి ప్రకాష్, దుండి లక్ష్మి,
నవమణి, సమ్మెటి ఆదిరెడ్డి, దుండి నాగయ్య, దుండి నాగమ్మ, కుంచల శేషయ్య, ఎస్ కామేశ్వరి, అద్దేపల్లి లక్ష్మి, నందిగం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కె బాబు ప్రసాద్ డిమాండ్ చేశారు. మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ప్రకటించిన ప్రిఆర్సీ నివేదికలో తమను పర్మినెంట్ చేసే అంశం గాని సమాన పనికి సమాన వేతనం, కనీస వేతనాల అమలు, రిటైర్డ్ కార్మికులకు ఎటువంటి సౌకర్యాలు కల్పించినందున దానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హాజరు కార్యాలయాల వద్ద మున్సిపల్ కార్మికులు నిరసన తెలిపారు. దీనిలో భాగంగా తెనాలి పెరుగు మార్కెట్ వద్ద గల హాజరు కార్యాలయం వద్ద కార్మికులు నిరసన తెలిపారు. ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం నిర్వహించుచున్న కార్మికులకు ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, కార్మికులందరూ తమ న్యాయమైన హక్కులను సాధించుకునేంత వరకు ఐక్యంగా పోరాడాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కె బాబు ప్రసాద్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం పిఆర్సీని ప్రకటించింది. ఆ పిఆర్సీ ద్వారా తమకెంతో మేలు జరుగుతుందని చెప్పేసి మున్సిపల్ కార్మికులు ఎదురు చూశారు. కానీ వాళ్ళు తీవ్రమైనటువంటి నిరాశకి గురయ్యారు. అందుట్లో మున్సిపల్ కార్మికులకు సంబంధించి వారు ఆశించిన మేరకు కానీ, గతంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి మున్సిపల్ కార్మికులకు ఇచ్చినటువంటి వాగ్దానాల మేరకు గాను ఏ అంశం లేదు. అందువల్ల వాళ్ళు తీవ్రమైన నిరాశకు గురయ్యి ఇవాళ మస్టర్ పాయింట్ల దగ్గర నుంచి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా తెనాల్లో కూడా ప్రతి మస్టర్ పాయింట్ దగ్గర కూడా మున్సిపల్ కార్మికులు ప్రభుత్వానికి తన నిరసన తెలియజేశారు. ఈ మున్సిపల్ కార్మికులకు సంబంధించిన యూనియన్ ఏదైతే ఉందో ఆ యూనియన్ని చర్చలోకి పిలవకపోవటం అనేటువంటిది చాలా బాధాకరం. ఇప్పుడైనా మున్సిపల్ కార్మిక సంఘాలను చర్చలోకి పిలవాలని చెప్పేసి మున్సిపల్ యూనియన్ పే కమిషన్ ముందిచ్చినటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్లన్నింటి మీద కూడా చర్చ జరిపి ఆ కోరికలన్నింటినీ కూడా ఆమోదించాలని చెప్పేసి ఇవాళ మున్సిపల్ కార్మికులు కోరుకుంటున్నారు. కార్యక్రమంలో ములక శివసాంబిరెడ్డి, హుసేన్ వలీ, ఎం వెంకటేశ్వర్లు, ముత్యాల పద్మావతి, రావూరి గిరి, బంగారు పద్మావతి, శ్రీలక్ష్మి, వెంకటేశ్వర్లు, ధనాల రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఇటీవల ప్రభుత్వం ఇచ్చిన 11వ పిఆర్సీ పట్ల తెనాలి డివిజన్ ఏపీటీఎఫ్ ఉపాధ్యాయులు తీవ్ర నిరసన తెలియజేశారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ లో సబ్ కలెక్టర్ నిధి మీనాకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏపీటీఎఫ్ ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఇటీవల ప్రభుత్వం ఇచ్చిన 23% ఫిట్మెంట్ పై తీవ్ర అసంతృప్తి తెలిపారు. పిఆర్సీ ఫిట్మెంట్ 30% తగ్గకుండా ఉండాలని వారు డిమాండ్ చేశారు. సీఎం జగన్ గతంలో ఇచ్చిన హామీ సిపిఎస్ రద్దును తక్షణం అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు పి జనార్దన్ రావు, మండల ప్రధాన కార్యదర్శి కడారి శ్రీనివాసరావు, నాయకులు సిహెచ్ యోహన్, పూర్ణచంద్రరావు, డి వెంకటేశ్వరరావు, నాగాంజనేయులు, సిహెచ్ శివనాగేశ్వరరావు, శివనాగలక్ష్మి, ఏ వాణిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మనకు 11వ పిఆర్సీలో ఇచ్చినటువంటి ఫిట్మెంట్ 23.29%కి నిరసనగా ఈరోజున మా ఏపీటీఎఫ్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఈ రోజున ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి మా యొక్క వినతి పత్రం ఇవ్వటం జరిగింది. మా యొక్క డిమాండ్ ఏంటంటే, ఈ చరిత్రలో ఏనాడు లేని విధంగా ఐఆర్ కన్నా కూడా ఈ ఫిట్మెంట్ తక్కువగా ఉండడం చాలా విషాదకరం. ఇది ఈ ఐఆర్ 27% ఐఆర్తో మేము శాలరీలు తీసుకుంటున్నాం. ఈ రోజున ఫిట్మెంట్కి వచ్చేసరి 23.29 వచ్చింది. ఇది చాలా బాధాకరం. అందరూ ఈ ఫిట్మెంట్ ఈ పిఆర్సీ వస్తుంది, ఎంతో శాలరీలు పెరుగుతాయి, ఈ పెరిగిన రేట్లకు అనుగుణంగా జీవన విధానం కొనసాగించవచ్చు అనుకుంటుంటే రావాల్సిన శాలరీల కన్నా కూడా ఇంకా తక్కువగా టోటల్ అమౌంట్లో శాలరీలు రావడం చాలా బాధాకరం. 37 నా సర్వీస్ అండి. ఇది ఆరో పిఆర్సీ. గతంలో ఎప్పుడు కూడా తీసుకుంటున్న జీతం కంటే తక్కువ తీసుకోబోయే పిఆర్సీ ఇదేనండి. ఇంతకంటే దారుణమైన విషయం ఇంకోటి ఏం లేదు. ఇప్పుడు నాకు 2600 రూపాయలు జీతం తగ్గుతుంది. టోటల్ నేను తీసుకున్న జీతంలో నాకు తగ్గుతూ ఉంది. దీన్ని సత్వరం న్యాయం చేస్తారని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. స్థానిక గురువయ్య కాలనీలో నిర్మించిన టిట్కో ఇళ్లకు సంబంధించి లబ్ధిదారులకు జియో ట్యాగింగ్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుండి లబ్ధిదారులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. లబ్ధిదారులు ఎక్కువ మంది ఉండడం, సిబ్బంది తక్కువగా ఉండటంతో జియో ట్యాగింగ్ ఆలస్యం అవ్వడంతో లబ్ధిదారులు అసహనం వ్యక్తం చేశారు. జియో ట్యాగింగ్ కు రమ్మని చెప్పి కనీస వసతులను కూడా కల్పించలేదని, దానికి తోడు జియో ట్యాగింగ్ కోసం గంటల తరబడి వేచి ఉన్నామని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏం సదుపాయం చేయకోకుండా రండి రండి అని 10 గంటలకు రమ్మన్నారు. మేము ఎక్కడి నుంచి వచ్చాము? చెంచిపేట నుంచి వచ్చాం. మరి వచ్చినందుకు ఏం ఫలితం లేదు. మళ్ళీ భోజనానికి వెళ్ళండి, భోజనం ఉన్న తర్వాత రండి అని అంటున్నారు. ఇంక ఇది మాకు నిన్నే చెప్పారండి.
పదింటికి చెప్పారు ఫోన్ చేసి ఈరోజు పది గంటల కల్లా ఇక్కడికి వచ్చేయమన్నారు అపార్ట్మెంట్ల దగ్గరికి అపార్ట్మెంట్లు ఇస్తున్నాము అక్కడ తాళాలు ఇస్తాము హ్యాండ్ వార్ చేస్తాము ఫోటోకి అని చెప్పి చెప్పారు మరి వచ్చాము అసలు ఏది మరి ఇంతవరకు ఏమీ లేదు ఏమంటారు రెండు గంటలకు రండి రెండు గంటలకు రండి భోజనాలు చేసిన తర్వాత అని అంటున్నారు అదేమంటే రెండు రోజుల దాకా తీస్తాము అని చెప్పని అంటున్నారు ఇంక పద్దాకా తిరగటమే సరిపోయిద్దండి మాకు ఇంటికి నెంబర్ ఇస్తాము ఇక్కడికి రండి అని ఎవరో ఫోన్ చేశారు అందుకని పడతాలే గుస్తా వచ్చా అసలు ఏది నాకు అసలు అదాగా అనుకునే నెట్టి పడత ఇప్పుడు పదింటికి పొద్దున్న చెప్పారు ఏం జరుగుతుందో ఒకరు నెట్టుకుంటున్నారు నాకేం తెలవటం ఎక్కడ వెళ్ళను ఆ గుంపులోకి నేను ఏమీ లేదు ఏదని అడగను నేను కాళ్ళు పడదు ఇప్పుడు నేను చంచిపేట నుంచి వచ్చాను ఈరోజు ఇక్కడ ఏదో డాక్యుమెంట్స్ ఇస్తారు మీకు నంబర్లు ఇస్తారు జియో ట్యాగింగ్ అని చెప్పారు పొద్దున్నే పది గంటలకు వచ్చాము 12 గంటలకు వచ్చారు వాళ్ళ స్టాఫ్ వచ్చి వాళ్ళు ఒక 30 మందికి 50 మందికి ఇస్తాం టోకెన్లు మిగతా వాళ్ళు వెళ్ళిపోండి అంటున్నారు పొద్దున్న నుంచి పాపం ఇక్కడ చాలామంది తిండి కూడా తినకుండా వచ్చి నిలబడ్డారు లైన్లో ఇప్పుడేమో వెళ్ళిపోండి అంటున్నారు వాళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నారు చాలా దూరం నుంచి వచ్చారు చాలామంది పళ్ళు మానుకొని సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి టౌన్లో రౌడీ షీటర్స్కు కౌన్సిలింగ్ నిర్వహించిన డిఎస్పీ శ్రవంత్ రాయ్ సత్ప్రవర్తనతో మెలగాలని సూచన ప్రొబేషన్ డిక్లరేషన్ మరియు రెగ్యులర్ పే స్కేల్ అమలు చేయాలని కోరుతూ నిరసన కార్యక్రమాలు చేపట్టిన సచివాలయ ఉద్యోగులు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ తనయుడు గల్లా అశోక్ నటించిన హీరో చిత్ర పోస్టర్ను ఆవిష్కరించిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం నమస్కారం.